హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రతిరోజు రెండు తెలుగు రాష్ట్రాలను పత్తి కింటా ధరలు వివిధ మార్కెట్ ధరలు ఈ విధంగా తెలుసుకుందాం రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మహారాష్ట్ర సిసిఐ పత్తి కొనుగోలు ఒక క్వింటమ్ వచ్చేసి పదివేల రూపాయలు పల్కుంది ఇది తెలంగాణ ఇంప్లిమెంట్ చేయాలని రైతులు సంఘాల డిమాండ్ అయితే చేస్తున్నారు ఇది కనుక జరిగితే ఇక క్వింటం పత్తి ధర పదివేల రూపాయలు పోయే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే సిసిఐ మరియు ప్రైవేట్ వ్యాపారులు పోటీపడి పత్తి కొనుగోలు చేస్తారు అందుకోసం పదివేల రూపాయలు జ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ధరలు చూద్దాం ధరలు తెలుసుకునే ముందు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు రోజువారీ ధరలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అని క్లిక్ చేయండి తొమ్మిది తొందరగా షేర్ చేయండి వారికి కూడా ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది ఈరోజు ఆదిలాబాద్ పత్తి మార్కెట్ చూసుకున్నట్లయితే ఒక క్వింటా తక్కువ ధర ఏడు వేల నూట యాభై రూపాయలు ఒక క్వింటా ఎక్కువ ధర ఎనిమిది వేల ఎనభై రూపాయలు టోటల్ రెండు వేల క్వింటాలు దిగుమతి అయింది అజ్వెల్ పత్తి మార్కెట్ చూసుకున్నట్లయితే ఒక కింటా తక్కువ ధర ఎనిమిది తొంభై రూపాయలు ఒక కింటా ఎక్కువ ధర ఎనిమిది ఆరు వందల రూపాయలు టోటల్ ఇరవై ఐదు వందల క్వింటాల పత్తి దిగుమతి అయింది కరీంనగర్ పత్తి మార్కెట్ చూసుకున్నట్లయితే ఒక కింటా తక్కువ ధర ఏడు వేల ఆరు వందల రూపాయలు ఒక కింటా ఎక్కువ ధర ఏడు వేల ఏడు వందల ముప్పై రెండు రూపాయలు టోటల్ ఐదు వేల మూడు వందల అరవై తొమ్మిది క్వింటాల పత్తి దిగుమతి కూడా పత్తి మార్కెట్ చూసుకున్నట్లయితే ఒక కింటా తక్కువ ధర ఏడు వేల మూడు వందల రూపాయలు ఒక కింటా ఎక్కువ ధర ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు టోటల్ ఆరు వేల ఐదు వందల క్వింటాల పత్తి దిగుమతి నిర్మల్ పత్తి మార్కెట్ చూసుకున్నట్లయితే ఒక కింటా తక్కువ ధర ఏడు వేల రెండు వందల రూపాయలు ఒక కింటా ఎక్కువ ధర ఎనిమిది వేల రూపాయలు టోటల్ మూడు వేల ఐదు వందల ఎనభై క్వింటాల పత్తి దిగుమతాయి వేములవాడ పత్తి ధర మార్కెట్ చూసుకున్నట్లయితే ఒక క్వింటా తక్కువ ధర ఆరు వేల రూపాయలు ఒక క్వింటా ఎక్కువ ధర ఆరు వేల మూడు వందల రూపాయలు టోటల్ పన్నెండు వందల క్వింటాల పత్తి మార్కెట్లోకి దిగుమత అయింది